ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం నిలబడిన స్థలం లోపలికి వెళ్తే గెత్సెమనే తోట ఉంటుంది. చర్చ్ అంతా చూస్తున్నారు కదండి, గెచ్ మొత్తం మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అప్పగింపబడి రాత్రి బండల మీద ఆయన ప్రార్థించిన ప్రార్థన మనకు కనపడుతుంది. ఇందాక మనం లోపలికి వెళ్ళి ఆ బండలు చూసి వచ్చాం. ఆ బండ మీద కట్టబడిన ఒక పెద్ద మందిరం ఉంది. ఆ మందిరాలు బయట ఉన్న ఆ అందచందాలు మనం చూసుకున్నాం. దేవునికే మహిమ కలిగింది గారు. షలోమ్ ఫ్రమ్ జెరూసలేం. ప్రస్తుతానికి మనము గెత్సెమనే తోటలో ఉన్నాము. ఇదే నా వెనక మీరు చూస్తున్నదంతా కూడా ఇదే గెత్సెమనే తోట. ఇదంతా కూడా అయితే ప్రత్యేకంగా ఈ గెత్సెమనే తోటలోనే యేసుక్రీస్తు ప్రభు వారు తాను అప్పగింపబడే ముందు రాత్రి ఒక బండ మీద ప్రార్థన చేసిన ఆ చర్చిని మనం లోపల చూస్తాము. ఈ చెట్టుని చూస్తున్నాం మనము. ఇది ఒలివ చెట్టు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఉన్ననాటి చెట్టు. ఇది ఇంచుమించుగా ఈ చెట్టు వయసు 2000 సంవత్సరాల పైనే. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ చెట్టు దగ్గరికి కూడా వచ్చారు అనేది మనం చదువుకుంటూ ఉంటాం. ఇది ఒలివ చెట్టు. ఈ తోటకున్న ప్రత్యేకత మీ గురించి చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అప్పగింపబడే రాత్రి ఈ తోటలోనికి వచ్చి ఈ ప్రాంతంలో ఆయన క్షమట రక్తముగా కారునంతగా ఆయన వేదనతో ఆతృతగా ప్రార్థించినట్లుగా మనం చదువుతూ ఉంటాం. ఎందుకొరకు ఆయన ప్రార్థించాడు అంతగా అంటే ఆయన చేతుల్లో ఒక పాత్ర, ఆ పాత్ర నిండా ఒక చేదు ఆయనకు తాగమని దూత అప్పగించినప్పుడు ఆయన ప్రార్థిస్తున్నాడు, ప్రభా నీ చిత్తం అయితే ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించండి. తండ్రి చెప్తున్నాడు కదా ఇది నా చిత్తం, నువ్వు తీసుకోవాలి దీన్ని అని. ఇంతకీ ఆ పాత్రలో ఏముంది అంటే ఆ తదుపరి ఆయన పొందబోయే భయంకరమైన సిలువ శ్రమలు, సిలువ మరణం ఆ పాత్రలో కనబడుతుంది. అయినప్పటికీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆ పాత్రను స్వీకరించి తాను సిలువ మరణాన్ని పొందినట్లే మనం చదువుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం ఉన్న స్థలము యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అప్పగింపబడే రాత్రి ఆయన గెత్సెమనే తోటలో రక్తము చెమటగా కారునంతగా ఆయన వేదనతో రోదనతో ఆయన ఆతృతగా ప్రార్థించిన ఆ ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. ఇదిగో ఈ బండ మీద, ఈ బండ మీదనే ఆయన మోకరించి ఎంతో వేదనతో ప్రార్థించాడు. ఇదే బండ మనం చూస్తున్న బండ, ఇదే బండ. ఈ బండ మీద ఆయన ప్రార్థించిన ప్రార్థన మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆయన సిలువకు అప్పగించినట్టు కూడా మనం చదువుతున్నాం. ఈ బండ మీద చూస్తున్నాయి కొండ, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద, ఈ బండ మీద ఉండి ప్రార్థించారు. ఇది ఈ లోపల మనం చూసింది, ఇదిగో ఈ కొండ, ఇదంతా కూడా ఒకటే కొండ. ఈ కొండ ప్రాంతాల్లో ఆయన మోకరించి తన రక్తం చెమటగా కారినంతగా ఆతృతతో వేదంతో ప్రార్థించిన ప్రదేశం ఇదంతా కూడా అక్కడ మాకు గుర్తుగా యేసుక్రీస్తు ప్రభు వారు మోకరించి ప్రార్థించిన గుర్తుగా అక్కడ మా బొమ్మను కూడా చూస్తున్నాం. స్తోత్రం.